Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ ఎవరికీ అర్థం కాని ఓ అపరిచితుడు. వంగవీటి రాధ విషయంలో వస్తున్న అనుమానాలన్నీ నిజమేననిపిస్తోంది. ఆయన ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారు, ఏ పార్టీకి దూరంగా ఉన్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఆయనకు అన్ని పార్టీల నుంచి మిత్రులు ఉన్నప్పటికీ రాజీ పడిపోవడం రాధాకు అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇటీవల వంగవీటి రాధ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనే ఈ ఆరోపణలు చేశారు, తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు. రాధ హత్యకు రెక్కిపై బాధ్యులెవరో గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గన్మ్యాన్లను ఏర్పాటు చేసినా వంగవీటి రాధ తిరస్కరించారు. పోలీసులకు ఆధారాలు ఇవ్వాలన్నా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని రాధ చెబుతున్నారు. ఆ రోజు వంగవీటి రాధ తనపై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలను మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వలభనేని వంశీ సమక్షంలోనే చేశారు. అయితే ఆ వ్యవహారంలో ఇప్పుడు ఎవరూ పెదవి విప్పడం లేదు. ఇక తాజాగా కొడాలి నాని గుడివాడలో క్యాష్నో నిర్వహించారని టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళి పర్యటించడానికి ప్రయత్నించింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా టీడీపీ రెడీ అవుతోంది. కానీ కొడాలి క్యాష్నోపై వంగవీటి రాధ మాత్రం స్పందించలేదు. కరోనా సోకిన తరువాత కొడాలి నానితో కలిసి హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లి రాధ చేరి చికిత్స పొంది వచ్చారు. కొడాలి నాని వ్యవహారంపై తాను స్పందించనని చెప్పినట్లు తెలిసింది. అందుకే బోండా ఉమను పార్టీ రంగంలోకి దించిందంటున్నారు. మంత్రి కొడాలి నానికి పోటీగా గుడివాడలో వచ్చే ఎన్నికలలో వంగవీటి రాధను పోటీ చేయించాలని భావించారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రాధ ఇప్పుడు గుడివాడకు దూరంగా ఉన్నట్లే కనపడుతోంది. మొత్తం మీద వంగవీటి రాధ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడు పడని విధంగా ఉంది.